वेलकम टू सुधीर एडुटेक यूट्यूब चैनल नैन सुधीर सार रोजुलाजु टेन क्वेश्चन मुझे दयचे अंदर मध्य स्कीक लास्ट वर कंटिन्यू चयी क्लास इकते अंदर दयचे अंदर खचिता नोटबुक् नोट चपे पाइंट्स अभी मानल ना पद ने करेंट अफेयर्स अदाट में उवरकना कावे कन 8186006848 अने नंबर की फोन पे చేసి అదే నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి గనుక 24 గంటల లోపల మేము ఆ PDF ఫైల్ మీకు పంపించడం జరుగుతుంది. ఈ PDF ఫైల్ ఎలా ఉంటుందంటే డేట్ టు డేట్ విత్ ఎక్స్‌ప్లనేషన్, డేట్ టు డేట్ విత్ ఎక్స్‌ప్లనేషన్. ఓకేనా? జూలై మంత్ కు సంబంధించి కూడా రెడీగా ఉంది ఫైల్. కాబట్టి 2022 అక్టోబర్ నెల నుంచి 2023 జూలై నెల వరకు 10 నెలల కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వబడతాయి. అందరూ ఇట్లా చేసుకోండి, ఎవరికైనా ఉపయోగపడతాయి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. ఓకేనా? మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు చాలా కష్టం, మేం ప్రిపేర్ చేసినట్టు ఉన్నాయి. కానీ అదే విధంగా YouTube క్లాస్ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. రెండు కూడా ఫాలో అవుతారండి మన ఛానల్ కు సంబంధించి. ఒకటి YouTube ఛానల్ లో క్లాసులు వింటూ బాగా రాయండి, అదే విధంగా రెండు ఫైల్ తీసుకొని ఖచ్చితంగా అవి కూడా బాగా చదవండి. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ రోజు. చంద్రయాన్ 3 లోని రోవర్ చంద్రునిపై గరిష్టంగా ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది? చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. మనం చంద్రయాన్ 3 గురించి రోజు చెప్తూనే ఉన్నాం. చంద్రయాన్ 3 ని ఎప్పుడు ప్రయోగించారంటే గనక 2023 జూలై 14 ఇస్రో ప్రయోగించింది. ఓకేనా? ఎక్కడి నుంచి అంటే గనక తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగిందనమాట ఇస్రో జూలై 14. జూలై 14 గుర్తుంచుకోవాలి. దీనిలో మూడు భాగాలు ఉంటాయన్నమాట. ప్రొపల్సన్ మాడ్యూల్ ఒక భాగం, రెండవ భాగం ఓకేనా ఏంటి ల్యాండర్, మూడవది రోవర్. ప్రొపల్సన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్. ఈ ల్యాండరు రోవరు ఎప్పుడు దిగబోతూ ఉన్నాయి చంద్రునిపైన అంటే కనుక ఆగస్టు 23వ తేదీ దేనిపైన దిగాలనేటువంటి లక్ష్యంతో పంపించారంటే దక్షిణ ధ్రువంపై, చంద్రునిపైన దక్షిణ ధ్రువంపై దింపాలనే లక్ష్యంతో పంపించడం జరిగిందన్నమాట సాఫ్ట్ ల్యాండింగ్ కోసం. సాఫ్ట్ ల్యాండింగ్ ఒకనా విజయవంతం అయితే కనుక మనం 4వ దేశంగా ఉంటామన్నమాట. ఆల్రెడీ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు ఉన్నాయన్నమాట. అవి ఏవంటే కనుక రష్యా, అమెరికా, చైనా. రష్యా, అమెరికా, చైనా తర్వాత మనం 4వ దేశంగా నిలుస్తాం. అదేవిధంగా దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా, ఒకవేళ దక్షిణ ధ్రువంపై దిగేస్తే కనుక ఆల్రెడీ దిగినట్టే లెక్క, ఎందుకంటే చాలా వరకు మనం సక్సెస్ అయిపోయాం. ఓకేనా? దక్షిణ ధ్రువంపై దిగితే మొట్టమొదటి దేశంగా మనం అవతరిస్తాం. ఓకేనా? ఇస్రో చైర్మన్ ఎవరంటే కనుక ఇప్పుడు సోమనాథ్. అదేవిధంగా చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ ఎవరంటే కనుక మిషన్ డైరెక్టర్ మోహన్. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టరు, ప్రాజెక్టు డైరెక్టర్ వీర ముత్తువెల్. చంద్రయాన్ 3కి బడ్జెట్ ఎంత అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను అనమాట బడ్జెట్ ఎంత అనేది మీరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఏంటి క్వశ్చను? చంద్రయాన్ 3లోని రోవర్ చంద్రుడిపై గరిష్టంగా ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ఇంకా చంద్రునిపైన దిగిన తర్వాత ఈ రోవర్ అనేటువంటిది 300 మీటర్లు, ఇంకా 300 మీటర్ల వరకు గరిష్టంగా ప్రయాణించగలదనమాట. 14 రోజులు అక్కడే ఉంటుంది ఇది. 14 రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి ఆనవాలన్నింటినీ కూడా ఇంకా మనకి ఇస్రో ద్వారా అందించడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఆనవాలు చంద్రునిపైన ఆనవాళ్ళు ఉంటాయి కదా, నీటి ఆజాడ ఇట్లా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అది మనకు సమాచారాన్ని చేరవేస్తుంది అనమాట. ఇక్కడికి రోవర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 14 రోజులు అక్కడ ఉండగలదు, 300 మీటర్ల వరకు ప్రయాణించగలదు. ఓకేనా? ఇది నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా అన్నీ కూడా. 2023 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే G20 ఎంపవర్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడనుంది? చాలా వెరీ ఇంపార్టెంట్. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 4 వరకు G20కి సంబంధించినటువంటి ఎంపవర్ గ్రూప్ అనమాట, ఎంపవర్ గ్రూప్ సమ్మిట్ అనమాట. ఇది ఎక్కడ నిర్వహించనున్నారంటే కనుక ఆన్సర్ గుజరాత్లోని గాంధీనగర్. ఇది థర్డ్ది అనమాట. ఈ G20 ఎంపవర్ గ్రూప్ సమ్మిట్ వచ్చేసి ఇది 3వది. ఓకేనా? ఫిబ్రవరి నెలలో మొదటిది జరిగింది, ఏప్రిల్ నెలలో 2వది జరిగింది, ఆగస్టు మంత్లో 3వది జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా. సెకండ్ కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. థర్డ్ గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్. G20 సమ్మిట్ ఈ ఏడాది మన దేశంలో నిర్వహిస్తున్నారు, వార్షిక సమావేశం అనేది మనకు తెలుసు.
మొట్టమొదటిసారిగా G20 సమ్మిట్ మన ఇండియాలో నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. దానిలో భాగంగా అనేక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక వర్కింగ్ గ్రూప్ అన్నమాట, ఇది మహిళలకు సంబంధించి మహిళల సాధికారిత కోసం నిర్వహించే సమావేశాలు. ఓకేనా, G20 సమావేశంలో భాగంగా జరిగే వర్కింగ్ గ్రూప్ సమావేశాలు, ఎంపవర్ గ్రూప్ సమావేశాలు మూడు జరిగాయి. ఆ మూడు ఎక్కడెక్కడ అనేది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి అందరు కూడా. ఫస్ట్ది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో, సెకండ్ది కేరళలోని తిరువనంతపురంలో, థర్డ్ ఇప్పుడు చెప్పినటువంటి గుజరాత్లోని గాంధీనగర్. ఓకేనా, G20 సమ్మిట్ ఏడాది మన ఇండియాలో నిర్వహిస్తున్నారు మొట్టమొదటిసారిగా. 1999లో G20 ఏర్పడింది. కానీ ఫస్ట్ సమ్మిట్ మాత్రం ఎక్కడ జరిగింది అంటే కనుక అమెరికాలోని వాషింగ్టన్లో. అది ఎప్పుడంటే 2008లో ఫస్ట్ సమ్మిట్. అమెరికాలోని వాషింగ్టన్ గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. ఇక పోయిన ఏడాది G20 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో జరిగింది. ఈ ఏడాది ఇండియాలో జరుగుతూ ఉంది. పోయిన ఏడాది 2022లో ఇండోనేషియా, ఈ ఏడాది 2023 ఇండియా. చాలా వెరీ ఇంపార్టెంట్. అధ్యక్షత ఎవరు వహించనున్నారంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వసుదైవ కుటుంబకం, దీనికి అర్థం వచ్చేసి వసుదైక కుటుంబకం అనేటువంటి థీమ్తో ఈ ఏడాది సమ్మిట్ నిర్వహించనున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఫస్ట్ సమ్మిట్ 2008 అమెరికాలోని వాషింగ్టన్, 2022 సమ్మిట్ వచ్చేసి ఇండోనేషియా, 2023 సమ్మిట్ వచ్చేసి ఇండియా. 20 దేశాలు ఉంటాయి అందులో. G7 కంట్రీస్ ఉంటాయి, బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి. G7 కంట్రీస్ ఏంటి? అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. ఏబిసి ఈఎఫ్జి జే కోడ్ అన్నమాట. G7కి కోడ్ ఏబిసి ఈఎఫ్జి జే. అదేవిధంగా బ్రిక్స్ కంట్రీస్ కూడా ఉంటాయి, బిఆర్ఐసిఎస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సెవెన్ ప్లస్ ఫైవ్ 12 అయిపోయినాయి. అదేవిధంగా టర్కీ, ఇండోనేషియా, మెక్సికో, టిఐఎం, టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. అదేవిధంగా A2 అర్జెంటీనా ఆస్ట్రేలియా. అదేవిధంగా S2 సౌదీ అరేబియా సౌత్ కొరియా. కోడ్ గుర్తుపెట్టుకోవాలి, G20 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా కోడ్ అవసరం. G7 కంట్రీసు, బ్రిక్స్ కంట్రీసు, టిఐఎం అనేటువంటి కోడ్ మూడు దేశాలు, అదేవిధంగా A2 రెండు దేశాలు, S2 రెండు దేశాలు. ఇంకా ఒక్కటి పెండింగ్ ఉంది, అదే యూరోపియన్ యూనియన్. G20 సమ్మిట్ ఈ ఏడాది ఎక్కడ జరుగుతుందంటే ఇండియా. G7 సమ్మిట్ వచ్చి ఈ ఏడాది G7 జపాన్లోని హిరోషిమా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది ఇండియాలో జరిగింది. అదేవిధంగా నాటో సమ్మిట్ వచ్చేసి ఈ ఏడాది. ఓకేనా, విల్నియస్, లిథువేనియా రాజధాని విల్నియస్ అక్కడ జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అదే బిమ్స్టెక్ సమ్మిట్ వచ్చేసి లాస్ట్ సమ్మిట్ శ్రీలంకలో జరిగింది. ఓకేనా, ఎక్కడ? శ్రీలంక, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏషియన్ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది? ఏషియన్ సమ్మిట్ అంటే కనుక ఇండోనేషియా. ఇవన్నీ కూడా సమ్మిట్స్ అన్నమాట, ఈ ఏడాది జరిగినటువంటివి. అన్నీ గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి అన్నీ కూడా ఒకసారి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఉత్తమ నటుడి అవార్డు పొందినవారు. ఉత్తమ నటుడు మనోజ్ బాజ్పాయ్, బెస్ట్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్. సో డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నమాట, డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఉత్తమ నటుడిగా మొట్టమొదటి గ్రహీత అనమాట మన దేశం నుంచి మనోజ్ బాజ్పాయ్. ఇంతవరకు ఏ భారతీయుడికి కూడా ఉత్తమ నటుడిగా అవార్డు దక్కలేదు ఈ డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్లో. మొట్టమొదటిసారిగా మన భారతీయుడికి ఈ అవార్డు దక్కడం అనేటువంటిది ఇక్కడ విశేషం. ఎవరంటే కనుక మనోజ్ బాజ్పాయ్. ఇతను నటించినటువంటి చిత్రం జోరామ్ అనేటువంటి చిత్రంలో అద్భుతమైనటువంటి నటనకు ఈయనకు ఉత్తమ నటుడి అవార్డు రావడం జరిగింది. ఇదే జోరామ్ సినిమాటోగ్రాఫర్కి కూడా అవార్డు వచ్చిందనమాట.
ఒక రెండు అవార్డులు వచ్చాయి ఇండియా నుంచి డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఒకటి బెస్ట్ యాక్టర్ అయితే, రెండు బెస్ట్ సినిమాటోగ్రఫీ. ఎవరు ఆ సినిమాటోగ్రఫీ అంటే కనుక ఎవరు ఆయన అంటే కనుక పీయూష్ పుట్టి. వీళ్ళిద్దరిని నోట్ చేసుకోవాలి. డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన భారతీయులకు ఇద్దరికి అవార్డులు రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్గా మనోజ్ బాజ్పేయి, బెస్ట్ సినిమాటోగ్రఫర్గా ఒకనా పీయూష్ పుట్టి. మన దేశానికి చెందిన వాళ్ళు ఇటీవల చూస్తే కనుక అంతర్జాతీయ సినిమా చలనచిత్ర పురస్కారాలు సత్తా చాటడం జరిగింది. అందులో ఆస్కార్ అవార్డు కూడా మన వాళ్ళకు వచ్చింది. ఆస్కార్ అవార్డు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRRలోని నాటు నాటు అనేటువంటి సాంగ్కు అవార్డు రావడం జరిగింది మనకు తెలుసు. ఆ సాంగ్ కంపోజ్ చేసినటువంటి ఎంఎం కీరవాణి, ఆ సాంగ్ పాడినటువంటి సిప్లీ, వీరికి అవార్డు దక్కడం జరిగింది. మనం చూసాం నాటు నాటు RRR చిత్రంలో ఉన్నటువంటి సాంగ్ అనమాట, ఆస్కార్ అవార్డు దక్కింది. అదేవిధంగా మన భారతదేశానికి మరో ఆస్కార్ అవార్డు వచ్చింది ఈ ఏడాది. అదేంటంటే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి చిత్రం. ఇది డాక్యుమెంటరీ విభాగంలో అవార్డు దక్కడం జరిగిందనమాట. ఆ సినిమా దర్శకుడు కార్తి ఆయన అవార్డు స్వీకరించడం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అంతర్జాతీయంగా చాలా గొప్ప పురస్కారం ఫిల్మ్కి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు. ఈ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో మన దేశం నుంచి ఈసారి సత్తా చాటింది RRRలోని నాటు నాటు సాంగ్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి సంబంధించి అవార్డు RRRలోని నాటు నాటు సాంగ్కు రావడం జరిగిందనమాట. ఎంఎం కీరవాణి అవార్డు దక్కించుకున్నవాడు ఎవరంటే ఎంఎం కీరవాణి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 2023 ఆగస్టు 4 కేంద్ర ప్రభుత్వంచే మహారత్న స్టేటస్లో చేరినటువంటి కంపెనీ, చాలా వెరీ ఇంపార్టెంట్. చూడండి, మహారత్న స్టేటస్ మన ప్రభుత్వ కంపెనీల పరంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి స్టేటస్ ఏదంటే కనుక, అతిపెద్ద స్టేటస్ ఏదంటే కనుక మహారత్న స్టేటస్ అనమాట. ఈ మహారత్న స్టేటస్లో నూతనంగా చేరిన కంపెనీ ఏదంటే కనుక ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ చేరడం చేత ప్రస్తుతం మహారత్న కంపెనీలు 13. ఈ మహారత్న కంపెనీలు 13 నోట్ చేసుకోండి అందరూ, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. క్రిందివానిలో మహారత్న స్టేటస్ కంపెనీ కానిది ఏది అని అడుగుతాడు ఎగ్జామ్లో. కాబట్టి మహారత్న స్టేటస్లో ఉన్న కంపెనీలు నోట్ చేసుకోండి, బాగా చదవండి, ఓకేనా? ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఓకేనా? ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. బెల్ బీహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. గెయిల్ జీఏఐఎల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెయిల్ ఎస్ఏఐఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. హెచ్పీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సిఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్. బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అదేవిధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ పీఎఫ్సీ. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ లిమిటెడ్. మొత్తం 13 అనమాట, నోట్ చేసుకోండి. అన్నీ కూడా 13, బాగా చదవండి. వీటి అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సిఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇట్లా అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు అనమాట. కాబట్టి బాగా నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అమృత్ మహోత్సవ్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఎన్ని గ్రామాల నుంచి తీసుకువచ్చిన మట్టితో అమృత్ వాటికను నిర్మిస్తున్నట్టు మోడీ ప్రకటించారు? చాలా ఇంపార్టెంట్, 100కు 100% ఈ బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఎందుకంటే కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు, దాని సందర్భంగా మనం చేపట్టినటువంటి కార్యక్రమం అమృత్ మహోత్సవ్. ఓకేనా? అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు అన్నమాట ఇవి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే కనుక మేరీ మతి మేరీ దేశ్ కార్యక్రమం, మేరీ మతి మేరా దేశ్ కార్యక్రమం అన్నమాట. ఇటీవలనే నరేంద్ర మోడీ 2023 జూలై 30న ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో చేపట్టిన ప్రోగ్రాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆగస్టు 15 రాబోతుంది కదా, దాని సందర్భంగా ఆయన చేపట్టిన కార్యక్రమం. దానిలో భాగంగా గొప్ప కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారన్నమాట. ఆ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు అమృత్ వాటిక. ఏంటి అమృత్ వాటిక? ఏమీ లేదు, అమృత్ వాటిక అంటే భారతదేశంలోని దాదాపు 7,500 గ్రామాలు, ఆ 7,500 గ్రామాల నుంచి మట్టిని, అంటే ఒక కలశం, ఒక్కొక్క గ్రామం నుంచి ఒక కలశంలో మట్టి అన్నమాట. అట్లా 7,500 కలశాలలో మట్టి సేకరించబడుతుంది. ఎన్ని గ్రామాల నుంచి? 7,500 గ్రామాలు. ఎన్ని కలశాలు? 7,500 కలశాలు. ఈ 7,500 కలశాలు ఢిల్లీకి చేరుకుంటాయన్నమాట. ఢిల్లీకి చేరుకొని అక్కడ మట్టితో ఒక వాటికను తయారు చేయబోతూ ఉన్నారు, అమృత్ వాటిక. ఎవరిని స్మరించుకునేందుకు అంటే కనుక గొప్ప అమరవీరులు, మన దేశం కోసం ప్రాణాలు త్యజించినటువంటి అమరవీరులను త్యజించడం కోసం చేపట్టిన కార్యక్రమమే మేరీ మతి మేరా దేశ్ అనేటువంటి ప్రోగ్రాం అన్నమాట. వారికి సన్మానించబోతూ ఉన్నారన్నమాట. దానిలో భాగంగా ఈ కార్యక్రమం అమృత్ వాటిక, మేరీ మతి మేరా దేశ్లో భాగంగా అమృత్ వాటికను నిర్మిస్తున్నారు. ఎక్కడ అంటే ఢిల్లీలో. 7,500 గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి, ఓకేనా, ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క మట్టి ఒక్కొక్క గ్రామం నుంచి వస్తుందన్నమాట. అదేవిధంగా అక్కడ మొక్కలు నాటబడతాయి, 7,500 మొక్కలు నాటబడతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ఓకేనా? కావాలంటే సెర్చ్ చేయండి, దీనిపైన అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఓకేనా? 70 సంవత్సరాలు ముగింపు వేడుకలు అన్నమాట ఇవి. దీనిలో భాగంగా మనకి పూర్తయిపోతూ ఉందన్నమాట ఏదంటే కనుక ఓకేనా అమృత్ మహోత్సవ్ కూడా, అమృత్ మహోత్సవ్. నెక్స్ట్ 6th క్వశ్చన్, 2023 ఆగస్టు 2న కునో నేషనల్ పార్క్లో మరణించిన ఆడచీత ఏది? కునో నేషనల్ పార్క్, ఇప్పుడు కునో నేషనల్ పార్క్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటిది ఇప్పుడు ప్రజెంటు చీతాల నిలయంగా నిలిచిందనమాట. ఎందుకంటే ఈ కునో నేషనల్ పార్కులోనే ప్రధాని నరేంద్ర మోడీ 20 చీతాలను వదలడం జరిగిందనమాట. 1952లో భారతదేశంలో చీతాలు అంతరించిపోయాయి. మళ్ళీ తిరిగి చీతాలను ప్రవేశపెట్టి చీతాల యొక్క అభివృద్ధిని చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చీతా ప్రాజెక్టును ప్రారంభించి ఆ ప్రాజెక్టులో భాగంగా 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను, మళ్ళీ 2023లో ఫిబ్రవరి నెలలో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి, నమీబియా నుంచి 8 చీతాలు, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు, మొత్తం 20 చీతాలు. 2022 సెప్టెంబర్ 17 8 చీతాలు, 2023 ఫిబ్రవరి నెలలో 12 చీతాలు, మొత్తం 20 చీతాలను నరేంద్ర మోడీ స్వయాన ఆయనే కునో నేషనల్ పార్క్లో వదలడం జరిగింది. కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. శివరాజ్ సింగ్ చౌహాన్, భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ముఖ్యమంత్రి ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన. సరే, ఆ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వదలడం జరిగిందనమాట. తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, నెల నెల ఏదో ఒక చీత మరణించడం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇటీవలనే మనం చెప్పుకున్నాం, ఉదయ్ అనేటువంటి చీత మరణించింది, దక్ష అనేటువంటి చీత మరణించింది, అదే సాస అనేటువంటి చీత మరణించింది. ఇలా చీతాల మరణాలు రోజు రోజుకు ఆ కునో నేషనల్ పార్క్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొక ఆడచీత చనిపోయింది. ఆ చీత పేరేంటంటే కనుక ధాత్రి అనేటువంటి చీత మరణించింది. మనం ఇమేజ్లో కూడా చూపించాం, సాక్షి ఛానల్లో
ఉన్నటువంటి ఇమేజ్ ఇది. ప్రాణాలు కోల్పోయిన ఆడ చీత ధాత్రి. ఓకేనా, ఇప్పుడు ధాత్రి అనేటువంటి చీత మరణించిందనమాట. దీనిపైన అనేక ఓకేనా ఎందుకు చనిపోతున్నాయి ఏం కథ అనేటువంటిది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, భారతదేశంలో ఎన్టీసీఏ అని ఉంటుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ వారు పరిశీలిస్తూ ఉన్నారు. ఓకేనా, ఏమిటి ఎందుకు చనిపోతున్నాయి అనే విషయంపైన అక్కడ సర్వేలు చేస్తూ అంటే పరిశీలన చేస్తూ ఉన్నారన్నమాట. గుర్తుంచుకోవాలి, ఇప్పుడు కునో నేషనల్ పార్క్ అనగానే గుర్తుకు రావాల్సింది చీతాలు, 20 చీతాలు గుర్తుకు రావాలి. నరేంద్ర మోడీ దాన్ని ఓకేనా అక్కడ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు అంతరించిపోయే భారతదేశంలో అంటే 1952లో అంతరించిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ చీతాల వృద్ధిని చేయాలనే ఉద్దేశంతో చీతా ప్రాజెక్టులో భాగంగా వేరే దేశాల చీతాలు ఇక్కడి చీతాలను తెప్పించి ఈ కునో నేషనల్ పార్క్లో వదలడము, అవి రోజు రోజుకు వాటి సంఖ్య మళ్ళీ తగ్గడం జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, గుర్తుంచుకోవాలి. మరొక అంశం కూడా మనకు తెలుసు, చాలా వెరీ ఇంపార్టెంట్. టైగర్ ప్రాజెక్టు ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2023లో నరేంద్ర మోడీ ఒక కూటమిని ప్రారంభించాడు, అంతర్జాతీయ కూటమి అనమాట, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఐబీసీఏ అంటాం, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి అనమాట. బిగ్ క్యాట్స్ పెద్ద పిల్లులు ఎన్ని రకాలు ఉన్నాయి, వీటిలో ఎన్ని రకాలు చేర్చారు బిగ్ క్యాట్ అలయన్స్లో అంటే కనుక, 1 సింహం, 2 పులి, 3 చిరుత, 4 మంచు చిరుత, 5 చీత, 6 జాగ్వార్, 7 ఫ్యూమా. గుర్తుపెట్టుకోవాలి, సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీత, జాగ్వార్, ఫ్యూమా, ఇవన్నీ పెద్ద పులుల జాబితాలో చేర్చారన్నమాట. దీనికి సంబంధించి ఒక కూటమి మనం ఏర్పాటు చేసాం, ఇండియా వాళ్ళే ఏర్పాటు చేశారు, నరేంద్ర మోడీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఉన్న 7 కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన సమాచారం, బాగా నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, 2023 ఆగస్టు నెలలో ఏ దేశంలో ధోక్సూర్ తుఫాను బీభత్సం సృష్టించింది? ధోక్సూర్ తుఫాను నోట్ చేసుకోవాలి, చైనా దేశ రాజధాని బీజింగ్, ఉత్తర చైనా, ఈ ప్రాంతాలను మరింత ప్రభావితం చేసిన తుఫానే ఈ ధోక్సూర్ తుఫాను. చైనాను అతలాకుతలం చేస్తూ ఉందన్నమాట, బీభత్సం సృష్టించినటువంటి తుఫాన్ ఇది. దాదాపు 30 మంది పైగా చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, 30 మంది చనిపోయినారు. ఆ తుఫాన్ ఇంకా దాని తాకిడి మరింత ఉధృతం అవుతూ ఉందంట. ఓకేనా, కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ధోక్సూర్ తుఫాను చైనా. ఇటీవల మన అందరికీ తెలుసు మోచా తుఫాను మయన్మార్, మోచా తుఫాను మయన్మార్ మనందరికీ తెలుసు. ఆ మయన్మార్ మోచా తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం మన భారతదేశం చేపట్టిన ఆపరేషన్ కరుణ మనం చెప్పుకున్నాం ఇదివరకు. అదేవిధంగా ఇటీవలనే మనకి పాకిస్తాన్ ఇండియాలో బీభత్సం సృష్టించిన తుఫానే బిఫోర్ జాయ్ తుఫాను. ఈ బిఫోర్ జాయ్ తుఫానుకు పేరు పెట్టిన దేశం బంగ్లాదేశ్, మోచా తుఫానుకు పేరు పెట్టిన దేశం యమన్ అయితే బిఫోర్ జాయ్ తుఫానుకు పేరు పెట్టిన దేశం బంగ్లాదేశ్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి తుఫాను పేర్లను ఏ దేశాలు ఇచ్చాయని. మన దేశాన్ని అతలాకుతలం చేసిన తుఫాన్లలో బిఫోర్ జాయ్ తుఫాను కనిపిస్తుంది. మోచా తుఫాను కూడా మన దేశానికి వస్తుంది అనుకున్నాం, కానీ అది తప్పించుకొని మయన్మార్కు వెళ్ళి అక్కడ మయన్మార్లో బీభత్సం సృష్టించిందనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇప్పుడు చైనాలో ధోక్సూర్ తుఫాను. చైనా దేశ రాజధాని బీజింగ్, చైనా దేశ కరెన్సీ యువాన్, చైనా దేశ భాష చైనీస్, చైనా దేశ ప్రస్తుత అధ్యక్షుడు ప్రెసిడెంటు జీ జింగ్పింగ్, చైనా ప్రధాని లీ కెక్యాంగ్. ఇవి ఇవాల్టి కొన్ని ఇంపార్టెంట్ అనమాట. అందరూ దయచేసి లైక్ చేయండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఒక ముగ్గురికైనా కనీసం మీరు ఈరోజు నా కోసం మీరందరూ కూడా మీ ముగ్గురికి షేర్ చేయండి మన ఛానల్ని. దయచేసి ముగ్గురికైనా కనీసం మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా, దయచేసి ముగ్గురికి షేర్ చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగరత్న అవార్డును అందుకున్న తొలి గ్రహీత ఎవరు?
చూడండి, ఫస్ట్ అవార్డును మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డు అనమాట. ఈ అవార్డును పొందిన వాడు ఎవరంటే రతన్ టాటా. రతన్ టాటా ఎంత గొప్పవాడు అంటే కనుక గొప్ప ఉదాసీనత కలిగినటువంటి వాడు, గొప్ప దయార్ద్ర హృదయుడు కూడా, అంతకు మించి గొప్ప దానశీలి. కోట్ల రూపాయలను దానంగా ఇస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం ఫండ్స్గా. ఎవరు? రతన్ టాటా. టాటా గ్రూప్ ఫౌండర్ అన్నమాట రతన్ టాటా. ఆయన మహారాష్ట్రకు సంబంధించినటువంటి అవార్డు ఇది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు ఉద్యోగరత్న అవార్డు అనేటువంటిది ఇప్పుడు ప్రవేశపెట్టారు కొత్తగా. దాని తరపున తొలి గ్రహీత ఎవరంటే కనుక రతన్ టాటానే. మనందరికీ తెలుసు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న, సెకండ్ పద్మవిభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. ఈ నాలుగింటిలో రతన్ టాటాకు రెండు వచ్చాయన్నమాట. పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ కూడా వచ్చింది. పద్మభూషణ్ 2000 సంవత్సరంలో పద్మభూషణ్ ఇచ్చారు ఆయనకి. పద్మవిభూషణ్ 2008 గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్ 2000, పద్మవిభూషణ్ 2008. అదేదో మహారాష్ట్ర వారు కూడా మహారాష్ట్ర పద్మభూషణ్ అనేటువంటి అవార్డు ఇస్తారు. మహారాష్ట్ర పద్మభూషణ్ అవార్డు ఆయనకు 2006లో వచ్చింది. మహారాష్ట్ర పద్మభూషణ్ గుర్తుపెట్టుకోవాలి, 2006. ఇంకా ఈ ఏడాది కూడా చాలా గొప్ప అవార్డు, అంతర్జాతీయ అవార్డు రావడం జరిగిందన్నమాట ఇతనికి. అదేంటంటే కనుక 2023 ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. మొత్తం 5 అవార్డులు నోట్ చేసుకోవాలి దయచేసి అందరూ. 2000 పద్మభూషణ్, 2006 మహారాష్ట్ర పద్మభూషణ్, 2008 పద్మవిభూషణ్, 2023 వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. 2023 మరొక అవార్డు మహారాష్ట్ర ఉద్యోగరత్న అవార్డు. ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్, విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి అగ్రశ్రేణి చెస్ ప్లేయర్గా అవతరించిన ఇండియా చెస్ ప్లేయర్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్ అంటేనే టాప్ ఇండియాలో, ఓకేనా? అట్లాంటి వ్యక్తిని కాస్త అధిగమించాడంట ఎవరంటే కనుక గుకేస్. ఓకేనా, మన దేశానికి చెందినటువంటి చెస్ ప్లేయర్ అనమాట గుకేస్. ఆయన ఇప్పుడు ప్రజెంట్ విశ్వనాథ్ ఆనంద్ను కాస్త అధిగమించాడు. ఏంటి ఆ కథ అంటే కనుక, ప్రజెంట్ ఫిడే చెస్ వరల్డ్ కప్కు సంబంధించి అర్హత, ఈ అర్హత పోటీలలో భాగంగా ఆయన ప్రజెంట్ లైవ్ రేటింగ్ 2755 రేటింగ్తో ఉన్నాడనమాట. ఎవరు? గుకేస్. 2754 రేటింగ్తో విశ్వనాథ్ ఆనంద్ ఉంటే 2755 లైవ్ రేటింగ్తో గుకేస్ ఉన్నాడనమాట. కాబట్టి కాస్త అధిగమించాడు. అర్హతకు సంబంధించినటువంటి పోటీల్లో 3వ రౌండ్కు కూడా వెళ్ళిపోయాడు అనమాట గుకేసు. దానికి సంబంధించి ఇప్పుడు లైవ్ రేటింగ్ ప్రకటించడం జరిగిందనమాట ఫిడే వారు. ఫిడే అంటే చెస్, అంతర్జాతీయ చెస్ సామాఖ్య అనమాట. ఫిడే అంటాం, FIDE, ఫిడే. ఆ ఫిడే చెప్పినటువంటి వివరాలు అనమాట, గుకేస్ ప్రజెంట్ లైవ్ రేటింగ్ 2755తో ఉంటే విశ్వనాథ్ ఆనంద్ 2754 లైవ్ రేటింగ్తో ఉన్నాడనమాట. దీన్ని బట్టి విశ్వనాథ్ ఆనంద్ రేటింగ్ను అధిగమించాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అతనంటే కనుక గుకేస్. వెరీ ఇంపార్టెంట్ చెస్కు సంబంధించి. రష్యా దేశ జాతీయ క్రీడ చెస్. చెస్సు పుట్టింది ఇండియాలోనే. చెస్సును చదరంగం అంటాం కదా, చదరంగంకు ఓకేనా ఆద్యం పోసిన దేశం ఏదంటే కనుక ఇండియానే అనమాట, గుర్తులు పెట్టుకోవాలి. కానీ రష్యా దేశ జాతీయ క్రీడగా చెస్ ఉంది. ఈ ఏడాది చెస్ వరల్డ్ కప్, ఓకేనా, ఫిడే చెస్ వరల్డ్ కప్లో విన్నర్ ఎవరంటే కనుక మనందరికీ తెలుసు, చైనా దేశానికి చెందిన డింగ్ లిరెన్. నెక్స్ట్ జరిగే దాంట్లో ఎవరు గెలుస్తారనేది మనం చూడాలి. ఇప్పుడు అర్హత పోటీలు జరుగుతున్నాయన్నమాట ప్రజెంట్. ఎవరైతే అర్హత సాధిస్తారో వారు ఓకేనా ఆ పోటీలలో నిలబడతారన్నమాట. దేవదర్ ట్రోఫీ 2023 విజేత ఎవరు? దేవదర్ ట్రోఫీ విజేత సౌత్ జోన్. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రన్నర్ ఎవరు అంటే కనుక ఈస్ట్ జోన్.
ఈస్ట్ జోన్ పైన ఫైనల్లో సౌత్ జోన్ విజయం సాధించడం, సౌత్ జోన్ విన్నరు, ఈస్ట్ జోన్ రన్నర్గా. ఓకేనా, దేవదత్ ట్రోఫీకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి, విన్నర్ సౌత్ జోను, రన్నర్ ఈస్ట్ జోను. ఈ సౌత్ జోన్ టీం గెలవడం జరిగింది కదా, దీని టీం కెప్టెన్ రాసుకోండి, కెప్టెన్ పేరు మయాంక్ అగర్వాల్. సౌత్ జోన్ టీం కెప్టెన్ ఎవరంటే కనుక మయాంక్ అగర్వాల్. ఈ సౌత్ జోన్ దేవదత్ ట్రోఫీని 9వ టైటిల్ అన్నమాట. దేవదత్ ట్రోఫీకి సంబంధించి సౌత్ జోన్కి ఎన్నో టైటిల్ అంటే 9వ టైటిల్ గుర్తుపెట్టుకోవాలి, 9వ టైటిల్. కానీ ఆగస్టు 3న ఫైనల్ మ్యాచ్ జరిగితే కనుక ఆ ఫైనల్లో ఈస్ట్ జోన్పై సౌత్ జోన్ విజయం సాధించడం జరిగింది, 9వసారి టైటిల్ సాధించడం జరిగింది ఈ టీం కెప్టెన్ మయాంక్ అగర్వాల్. దేవదత్ ట్రోఫీ అనేది మన దేశవాళీ టోర్నీ అన్నమాట క్రికెట్కి సంబంధించి. బీసీసీఐ వారు నిర్వహించేటువంటి దేశవాళీ టోర్నీలు వెరీ ఇంపార్టెంట్. రంజీ ట్రోఫీ, దేవదత్ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హాజరే ట్రోఫీ, విజయ్ మర్చెంట్ ట్రోఫీ, సుబ్బయ్య పిల్లై ట్రోఫీ, ఓకేనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇవన్నీ కూడా బీసీసీఐ వారు నిర్వహించే దేశవాళీ టోర్నీలు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఇవన్నీ రంజీ ట్రోఫీ, దేవదత్ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇంకా సుబ్బయ్య పిల్లై ట్రోఫీ, విజయ్ హాజరే, విజయ్ మర్చెంట్, ఐపీఎల్, ఇవన్నీ కూడా. అదేవిధంగా దేవదత్ ట్రోఫీ 1973లో స్టార్ట్ అయిందనమాట. 1973లో అత్యధికంగా దీనికి సంబంధించి టైటిల్ సాధించింది నార్త్ జోన్. 13 టైటిల్ ఉన్నాయంట నార్త్ జోన్కి. ఇప్పుడు చిన్న ఎడిషన్ 48వ ఎడిషన్ అనమాట, 48th ఎడిషన్ అనమాట ఇప్పుడు జరిగింది. ఎక్కువగా దేవదత్ ట్రోఫీ టైటిల్ సాధించిన టీం ఏదంటే కనుక నార్త్ జోన్. 13 గుర్తుపెట్టుకోవాలి, 13 టైటిల్స్ అంట. ఇప్పుడు గెలిచినటువంటి సౌత్ జోన్కు 9 టైటిల్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీసీసీఐ గురించి రాసుకోండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ పూర్తి పేరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ ఏర్పడిన సంవత్సరం 1928. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబై, ప్రధాన కార్యాలయం ముంబై. బీసీసీఐ ప్రస్తుత చైర్మన్ రోజర్ బిన్నీ. బీసీసీఐ ప్రస్తుత సీఈఓ హేమంగ్ అమీన్. బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి ఓకేనా జై షా, అమిత్ షా కుమారుడు అనమాట ఇతను. అమిత్ షా కుమారుడే జై షా, ఆయన సెక్రటరీ అనమాట. బీసీసీఐకి సంబంధించి పురుషుల టీం కోచ్ రాహుల్ ద్రావిడ్. బీసీసీఐకి సంబంధించి ఓకేనా మహిళల క్రికెట్ కోచ్ ప్రజెంట్ ఖాళీగా ఉంది. మహిళల క్రికెట్ కోచ్ ప్రజెంట్ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇవి నోట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను బీసీసీఐ గురించి చెప్పాను, దేవదత్ ట్రోఫీ గురించి కూడా చెప్పాను, ఈ రెండు కూడా నోట్ చేసుకోండి దయచేసి అందరూ. ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్. మీకు మా ఛానల్ నుంచి 10 నెలల కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి కావాలి అనుకునేటువంటి వాళ్ళు 100 రూపాయలు ఫోన్పే చేయాలి. 8186006848 అనే నెంబర్కి 100 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల మేము మీకు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 10 నెలల కరెంట్ అఫైర్స్ 2022 అక్టోబర్ నెల నుంచి 2023 జూలై నెల వరకు ఉన్నాయన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి, అందరూ ఇట్లా చేసుకోవచ్చు. చాలా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కూడా మా నెంబర్కి కాల్ చేయండి, ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, జువాలజీ, ఓకేనా, కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. టాపిక్ వైజెస్ నీట్గా రాయాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేయండి. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. రేపు క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.